మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం చెందినటువంటి కళ్యాణ పుష్కరిణి పెదకొని మరమ్మతు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా కొంత ఆటంకం కలిగినప్పటికీ పనుల విషయంలో మాత్రం జాప్యం లేకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆలయ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క మరమ్మతు పనుల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నట్టు వారు తెలుపుతున్నారు. మరమ్మతు పనులు మొదలుపెట్టిన తర్వాత అటు భక్తులు సామాన్య ప్రజానీకం అందరూ భావిస్తున్నట్టుగానే కోనేరు లోపల శివలింగాలతో పాటు ఉత్తర వైపున భావి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో వారసత్వ కట్టడంగా భావిస్తున్నటువంటి ఈ యొక్క కోనేరు భావితరాలు గుర్తుండే విధంగా మరింత పగడ్బందీగా నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచనతో దేవాదాయ శాఖ 5 నిపుణుల సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2 క్రితం ఆ కమిటీ ఆలయ అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు చెప్తూ ఉన్నారు. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వివిధ అంశాలు తెలియజేసినప్పటికీ వాటిలో ప్రధానమైనటువంటిది కోనేరు అడుగుభాగం పూర్తిగా పానీవట్టం ఆకారంలో ఉందని తెలియజేశారు. అసలు పానీవట్టం అంటే ఏంటి అనే అంశంపై ఇప్పుడు సామాన్య ప్రజానీకం చర్చించుకుంటుంది. కోనేరులో ఇప్పటికే శివలింగాలు వెలుగులకు రావటం, ఆలయ అధికారులు మట్టిని తోని కొద్దీ పూర్తిగా పానీవట్టం ఆకారం బయటకు వస్తున్న నేపథ్యంలోనే అసలు పానీవట్టం అంటే ఏంటి అనే అంశంపై ఆలయ ప్రధాన అర్చకులు వివరణ ఇచ్చారు. కోనేరు దిగుభాగంలో ఇలాంటి రూపం రావడం చాలా అరుదైన విషయం అంటున్నారు అటు ఆలయ అధికారులు, అదేవిధంగా పూజారులు. పడిపోయిన కాడల్లా రిపీట్మెంట్ చేసి దర్శనం అయిపోయిన భక్తులకి అవకాశం కల్పించమన్నారు. అలానే ఈ కోనేరులో విశేషం ఏంటంటే శివుడు పానుమట్టం ఆకారంలో వచ్చింది. ఎక్కడ కోనేరు స్క్వేర్ టైప్లో ఉంటాయి, ఇక్కడ విశేషం ఏంటంటే పానుమట్టం ఆకారంలో తీసుకొచ్చాడండి కోనేరుని. మరి వెనకటి రోజుల్లో రాజుగారి రోజులు ఎలా తెచ్చారో కానీ అలా ఒక విశేషంగా కనపడుతుంది. మొన్న శారదాపేట స్వామివారు కూడా అదే అన్నాడు, ఇది పెద్ద విశేషమైన కోనేరు, దీన్ని జాగ్రత్త అని చెప్పి బాగా చేయండి అని చెప్పారు. అలానే మళ్ళీ కూడా ఎస్టిమేట్లు, అదనంగా ఎస్టిమేట్లు కూడా ఏమని మా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. పానీవట్టం అంటే సోమసూత్రం అంటారంటే నీళ్లు శివలింగంలో నుంచి నీళ్లు అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్ళడాన్ని పానీవడ్డం అంటారంటే అంటే నీరు బయటికి పోయే దారి అని చెప్పుకోవచ్చు. అలా భగవంతుని యొక్క రూపాల్లో భేదాలు లేవు. శివరూపానికి కానీ విష్ణురూపానికి కానీ ఎటువంటి భేదాలు లేవు. ఇవి మనం పెట్టుకున్న సృష్టించుకునే మానవులు సృష్టించినవే కానివ్వండి. ఆంజనేయ స్వామి శివాంశ రూపం, శివుడే ఆంజనేయ స్వామిగా వచ్చాడని చెప్పనేది జరుగుతుంది. కాబట్టి ఈ మంగళగిరి క్షేత్రమహత్య క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర మరి శివుడు ఉండడం అనేది మనం సహజమే. అలాగే మరి నరసింహస్వామి దగ్గర కూడా శివుడు ఉండొచ్చు. నువ్వు శివుడు విష్ణుమూర్తి, శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదని చెప్పి మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటున్నాం. శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివయ్యనని చెప్పి మొదటి నుంచి మనం శాస్త్రాల్లోనూ వేదాల్లోనూ చెబుతాం. కాబట్టి మనకి భగవంతుని దగ్గర భగవంతుని దృష్టిలో శివకేశవుడికి భేదం లేదని చెప్పి కాబట్టి కోనేరులో శివలింగాలు దొరుకుతున్నాయి అంటే దానివల్ల మొదటి నుంచి ఉన్నటువంటి శివుడికిను విష్ణువుకి ఒకే పద్ధతిలో అర్చన జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వల్ల
సోమసూత్రం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతిష్ట దేవాలయం కంపల్సరీ. స్వామివారికి ఏదో ఒక రోజు జన్మదినం రోజో లేకపోతే పండగ రోజుల్లోనో స్వామివారికి అభిషేకం చేయడం అనేది కంపల్సరీ. అది ఒక శివుడికే కాదు, శివుడికి అంటే ప్రతి సోమవారం అభిషేకం చేయడం చేస్తాం. అభిషేక ప్రియుడు శివుడు, అలంకార ప్రియుడు విష్ణు అంటాం. కాబట్టి అయితే విష్ణాలయాల్లో కూడా విష్ణువుకి పండగలప్పుడు అలాగే జన్మదినాలప్పుడు పంచ విష్ణు పంచకాలు అంటాం. ఆ విష్ణు పంచకాలు అంటే కుడివైపు అంటే స్వామికి కుడివైపున వచ్చేసి ఎడంవైపున వచ్చేసి కుడివైపు నుంచి ఎడంవైపున వచ్చేసి నీరు బయటకు వచ్చేటువంటి ద్వారం ఉంటుంది, దాన్నే సోమసూత్రం అంటారు. ఆ నమూనతోనే కట్టుండాలని భావన ఇది. అంటే ఇప్పుడు కాదు కదా, మనం దాదాపు 500 సంవత్సరాల క్రితం కాబట్టి ఏదైనా సరే ఆలయానికి సంబంధించింది కాబట్టి అది నీరు నిలగడం నిలిచి ఉండేది కాబట్టి కంపల్సరీ సోమసూత్ర నమూనాలో అంటే శ్రీ శ్రీచక్రం బోర్లా పెట్టినట్టుగా ఈ కోనేరు కట్టి